అయోధ్యాపతే సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్యావర రామచంద్రమూర్తి భగవానికి. మేము అయోధ్యలో ఉన్నాం, అదే దివ్య నవ్య భవ్య రామ మందిరంలో దర్శనం చేసుకుని, అది కూడా చాలా దగ్గరగా చాలా బాగా లోపల గుళ్ళో స్వామివారి దగ్గర ఒకటి వీడియోలు కూడా తీసుకుని చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇది దర్శనానికి వెళ్ళే దారిలో ఉండేటువంటి మందిరం. చాలాసార్లు వస్తూ ఉంటాం వచ్చినప్పుడల్లా. ఇక్కడ ఎన్నో పాత భవనాలు ఉన్నాయి, ఇలా ఎన్నో దేవాలయాలు ఈ అయోధ్య నిండా ఉన్నాయి. ముఖ్యంగా అన్నీ రామదేవాలయాలే ఉంటాయి. ఈ పక్కన ఒక దేవాలయం ఉంది, అది జగన్నాథ మందిరం. ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాం, సరయూ నదిలో స్నానం చేశాం. ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి, కనక భవన్, సీతారసోయి, అలాగే వాల్మీకి భవన్. అంటే మేము చాలాసార్లు చూసాం, ఈ వాల్మీకి భవన్ అయితే అలా చాలా పెద్దది. అక్కడ మొత్తం అంతా 24,000 శ్లోకాలు, గోడ మీద అంతా హిందీలో దేవనాగరిలో రాసి ఉంటాయి. అలాగే రామకోటి ఎంతో రాసి పెట్టి ఉంటుంది. అయోధ్య రావడం, అది కూడా మళ్ళీ మళ్ళీ రావడం, ఈ జన్మ సార్థకం. అందుకే రామని భజన చేద్దాం, రాముడి యొక్క నామాన్ని స్మరణ చేద్దాం. అప్పుడు అంగద్ అని పిలిచినటువంటి ఒక గొప్ప ఆయన ఉన్నారు. అంగద్ అంటే అమ్ అంటే భగవంతుడు, గద్ అంటే లోపల, లోపల భగవంతుడిని కలిగిన వాడిని అంగద్ అంటారని శ్రీభాష మహాచార్యులు వారు చెప్పారు. కాబట్టి లోపల ఎప్పుడు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి, బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి జై, లక్ష్మణ స్వామికి జై, పౌనసుత వీర హనుమానికి జై, శ్రీ దశరథ మహారాజు గారికి జై, శ్రీ కౌశల్యామాయికి జై, శ్రీ వాల్మీకి మహర్షికి జై, శ్రీ వశిష్ఠ మహర్షికి జై, విశ్వామిత్ర మహర్షికి జై, సరయూ మాయకి జై, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. అయితే రాముడి విషయంలో ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా అది అవ్వదు. ఎందుకు అవ్వదంటే రాముడు కౌరవస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్యవాన్ వీర్యవాన్ అంటూ ఒక ప్రశ్న అడిగారు. ఎవరు అడిగారు? వాల్మీకి మహర్షి నారదుని అడిగారు. ఏమంటే ఇలా అసలు ఇన్ని గుణాలు ఉండేవాడు ఎవడైనా ఉంటాడా అని అడిగారు. నువ్వు ఉన్నావు కదా మనం అక్కడ చెప్పినప్పుడు ముత్యాలంపాడు రామాలయం, మా మా దోమింటి మా దోమింటి రామ్కే కథ. అయితే రామచంద్రమూర్తి మాత్రమే అన్ని గుణాలు కలిగిన వాడు అని చెప్పి వాల్మీకి బ్రహ్మదేవుడు ఆ నారదుడు సమాధానం చెప్పాడు. బ్రహ్మదేవుడు శక్తినిచ్చాడు. రామనామం రామాయణం రాముడి కంటే ముందే ఉంది. అసలు శ్రీభాష్యం అప్పలాచార్య వారు ఎంత బాగా చెప్తారు, సాగంటి గారు ఎంత బాగా చెప్తారు, రాముడి గురించి ఎవరు చెప్పినా బాగుంటుంది మన సుభాచల శాస్త్రి గారు, ఎంత చెప్తే తరుగుతుంది చెప్పండి. అందుకని మళ్ళీ మళ్ళీ నేను ప్రార్థించేది ఏంటంటే
రామా రామా అంటూ ఉండండి, రామకోటి రాస్తూ ఉండండి, రాముడి దర్శనం చేస్తూ ఉండండి, రాముని స్మరణ చేస్తూ ఉండండి. భజన చేసే భక్తులకెల్లా భయము లేదు రామ భజన, భయము లేదు రామ భజన. ఏమో అయినా రుణా ఎలా నచ్చేసేవు నవ్వులు కాదో హరి భజన, ఏమో అయినా రుణా ఎలా నచ్చేసేవు నవ్వులు కాదో హరి భజన. భజన చేసే భక్తులకెల్లా భయము లేదు రామ భజన, భజన చేసే భక్తులకెల్లా భయము లేదు రామ భజన. ఓ గొప్ప ఆయన, తెలుగు ఆయన, చాలామంది తెలియదు రఘువర దాసు గారు అని. ఆయన అసలు స్పృహ ఇంటిగా స్పృహండేగారు, ఆయన కాళ్ళు నాకు పగిలిపోయి మొత్తం వచ్చేదాన్ని స్పృహండేగారు. అలా రైల్వే ట్రాక్ రాళ్ళ మీద కంకరాళ్ళ మధ్య అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ స్టేషన్ మాస్టర్ ఆయన్ని గమనించి అలా కట్టుకట్టి ఎక్కడికి వెళ్ళాలని పంపించారు. ఆయన ఇంటి మీద పక్క ఉన్నాదా లేదా అనే స్పృహ కూడా ఉండేది కాదు. 24 గంటలు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇంతే రామనామం రామనామం రామనామం. అందుకని రోమరోమాన రాముడే అనుకున్నటువంటి హనుమంతుడు మనకు ఆదర్శం. ఆ రాముడిని కొలిచి ధరించినటువంటి త్యాగరాజ స్వామి వారు మనకు ఆదర్శం. ఆ రాముడినే పట్టుకుని ఎప్పుడు ఎప్పుడు రామ రామ అంటూ జీవించిన కోతరాజు గారు మనకు ఆదర్శం. రాముడు మన జీవనానికి అమృత బాండం, మన జీవనాన్ని సార్థకం చేసేటువంటి రామదేవుడు. ఈ రఘువంశనాథుడు, ఈ ఇక్ష్వాకు వంశం మర్యాద పురుషోత్తముడు రాముడు ఈ భూమి మీద అవతరించి మన అందరినీ ధరింపజేశాడు. చాలా రుజువులు ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే ఏడుగు అమ్మాయి ఏడుగు ఎంత చక్కని ఏడుగు ఏడుపు ఏడుగు నల్లనా ఏడుపు కొడుకు వెళ్ళనా ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. కాబట్టి అలా ఏనుగు మీద వచ్చేటువంటి రాముడిని ఆరాధిద్దాం, ఆ పీడుగ మఠాలను వదిలేద్దాం, ఆనందంగా జీవిద్దాం, ఆహ్లాదంగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. రాముడు రాఘవుడు రవికులుడిద్దడు భూమిజకు పతి అయిన పురుషని రామో, రాముడు రాఘవుడు రవికులుడిద్దడు అందుకని ఆ వేదాంత పొట్ల విపుడైనటువంటి ఆ రాముణ్ణి మనం సేవిద్దాం, పూజిద్దాం. ఒక్క కీర్తన చేయకపోతే నా మనస్సు ఊరుకోదు. అందుకని చేసేసి మనం ఇంకా రైలు దగ్గరికి వెళ్ళుకుందాం. ఎందుకంటే ఆయన పుట్టాడు ఇక్కడ, అందుకని ఆయన పుట్టిన ప్లేస్లో మనం ఉన్నాం, ఆయన పుట్టిన ప్లేస్లో ఉన్నాం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిదానము, రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయ పుత్ర కామేష్టి అందు పరమానమును గుసలి వచ్చింది వచ్చింది దొరికింది ఓకే. అరయ పుత్ర కామేష్టి అందు పరమానమున పరగ జనించిన పరబ్రహ్మము, అరయ పుత్ర కామేష్టి ఎందు పరమానమున పరగ జనించిన పరబ్రహ్మము. సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము, తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవి పూజితడు. చింతించే యోగిందుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము. చింతించే గోగుల చిత్తము సరోజములలో సంతసము నిలచిన సాకారము. వింతలుగా మునులెల్ల వెదకిన ఎట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము. వింతలుగా మునులెల్ల వెదకిన ఎట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము. రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవి కులుడితడు. వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేతి పరమార్థము. వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేతి పరమార్థము. కోదితో శ్రీ వెంకటాది పొంది విజయనగరాన కోదితో శ్రీ వెంకటాది పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చవతారము. ఆదికి అనాది అయిన అర్చవతారము రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవి కులుడితడు. అర్థం కూడా చెప్పుకుందాం. ఆయన పుట్టిన ప్లేస్ కదా, ఇక్కడికి వచ్చి ఆయన గురించి మాట్లాడకపోతే ఎందుకు చెప్పింది జీవితం చెప్పండి. రాముడు రాఘవుడు రవి కులుడితడు, రవివంశము, సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, కాకుత్స వంశము, ఇంకా దినమణి వంశం, ఏం చెప్పాలి, రఘువంశం, ఈ వంశంలో పుట్టినటువంటి భూమిజకు పతి అయిన పురుష నిదానము. భూమిలో పుట్టినటువంటి సీతకి పతి ఈయనే అసలైన పురుషుడు. అరయపుత్ర కామేష్టి యందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. ఎవరైనా పరబ్రహ్మమే, పరబ్రహ్మమే. ఎక్కడ పుట్టాడు? ఆ ఫ్యాన్ కట్టాను నన్ను ఎక్కడో చెప్దాం అనుకున్నా. ఎక్కడ పుట్టాడు ఈయన పరబ్రహ్మం? ఈ పరబ్రహ్మం అయినటువంటి విష్ణువు పుట్టాడు ఎవరికి? దశరథుడికి, కౌశల్యకి. వాళ్ళు చేసినటువంటి యాగంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? సురల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము. తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవి కులుడితడు. ఇంకా తర్వాత ఏం చెప్పారు? చింతించే యోగేంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారం. ఎప్పుడు కూడా హృదయంలో ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య రూపాన్ని అలా స్మరణ చేస్తూ ఉండండి. ఆ చేతిలో కోదండం పట్టి సీతాదేవితో నిలబడిన, లక్ష్మణమూర్తితో నిలబడిన, హనుమంతుడితో కలిసిన కూడిన ఆ రామచంద్రుని ఎప్పుడు హృదయాల్లో వీక్షించేటువంటి యోగేంద్రుల చిత్తాల్లో ఎప్పుడు ఉండేటువంటి సహకారం. వింతలుగా మునులెల్లా వెతికిన ఎట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్యపదం. కైవల్యం అంటే మోక్షం. ఆ మోక్షం ఇచ్చేటువంటి రాముడిన, ఆ భద్రాచలంలో ఉండే రాముడు మోక్షరాముడు కదండి. వేద వేదాంతమూల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము. వేద వేదాంతమూల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి
పరమార్థము. పరమార్థం అంటే ఏంటి? చిత్త చివరిది. వేదాల్లో శాస్త్రాల్లో వెతికితే దొరికేటువంటి పరమార్థమేమో ఈ రాముడు. పొదితో శ్రీ వెంకటాది పొంచి విజయనగరాన, పొదితో శ్రీ వెంకటాది పొంచి విజయనగరాన, ఆదికి అనాది అయిన అత్యవతారము, ఆదికి అనాది అయిన అత్యవతారము, రాముడు రాఘవుడు రవి పురుడితడు, భూమిజకు పతి అయిన పురుష నిదానము, రాముడు రాఘవుడు రవి పురుడితడు. ఈ రాముడే ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ అయోధ్య రాముడే వెంకటాద్రిలో ఉన్నాడు, అంటే తిరుమలలో. అన్నమయ్య ఎవరిని చూసి పాడతాడు ఇవన్నీ? అవునా? రాముడు రాఘవుడు రవి కుడుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిదానం. ఎవరిని చూపించాడు ఇవన్నీ? వెంకటేశాన్ని చూపించి కదా ఇవన్నీ చెప్తున్నాడు. అదే నోటితో అంటాడు. ఏమని చెప్తాడు? చేరియ సోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు. కాబట్టి మన వెంకటేశ్వర స్వామి రాముడు, మన వెంకటేశ్వర స్వామి కృష్ణుడు, మన వెంకటేశ్వర స్వామి అన్ని అంతయు నీవే హరిపుండరి చంతనాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరిపుండరి. రాముడు, ఈ రాముడు మన తిరుమలలో ఉన్నాడు కాబట్టి ఈ రాముడిని ఎప్పుడు హృదయంలో పెట్టుకుని ఆ తిరుమలను కాపాడుకుందాం. రామభక్తులు కాకుండా తిరుమలలో ఉండామనుకునేటువంటి వారు, ఉండాలి అనుకుని ఆ స్వామి చూపులు తినాలి అనుకునేటువంటి వారందరినీ కిందకో పైకో పంపిద్దాం. జయ సీతారామచంద్రమూర్తి భగవానికి, అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుతవీర హనుమానికి, శ్రీ భరత స్వామికి, శత్రుఘ్నుడుకు, శ్రీ దశరథ మహారాజు గారికి, శ్రీ కౌశల్యామాయికి, శ్రీ సుమిత్రామాయికి, శ్రీ కైకామాయికి, శ్రీ వాల్మీకి మహర్షికి, శ్రీ వశిష్ఠ మహర్షికి, శ్రీ విశ్వామిత్ర మహర్షికి, సరయుమాయకి నమః పార్వతీ పదయే హర హర. లోపల మహారాజు గారిని కూడ లోపల మహారాజు దేనా ప్రభుజీ అవి బతాయి కౌన్ కౌన్ హై యహా సీతారామ ఔర్ ఉత్పరాత్ దేనేంగ రామ లక్ష్మణ बड़ा मुकुट कौन है या राइट साइड में? ये फिर राम और लक्ष्मण डबल मुकुट. राम लक्ष्मण लक्ष्मण सीता और राम लक्ष्मण और सीता डबल डबल. नीचे जो है रामलला सरकार, दूसरा लव कृष्ण महाराज था, दोनों लव फिर राम जी ऐसा डबल मुकुट है ना. चल और अचल, चल और अचल, बात समझ गए आप? है ना, है ना, है ना, है భగవాన్ హై డబల్, భగవాన్ హై రెబల్, అభి తక్ గీత గయా తెలుగు మే హి జాప్ నమ్ తివారీ జీ ఏ గురుజీ కౌన్ మహంత జీ మహంత జీ ఓరే బా భగవాన్ అది మహంత జీ ये मंदिर का उम्र कुछ कहा नहीं जाता. आप भाग्यवान हैं यहाँ जन्म लिया. जन्म कहीं लिए हैं लेकिन यहाँ तो है, जन्म ही है. या अगर आ गए समझ लो भगवान की कृपा बड़े हैं. भगवान नहीं तो कुछ भी नहीं है. इसके लिए बताते हैं ना, कुछ मिलना से राम, नहीं मिलना से आराम. तुम्हारा नाम? హమ్ తిరుపతి సాయ మాలూమ్ హై బాసుని మాలూమ్ పడ రహా హై. జై శ్రీ రామ్, జై జై సియావర రామచంద్రమూర్తి భగవాన్ కీ జై.